Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై హైకోర్టులో మరో ట్విస్ట్. అప్పటి వరకు ఆగాల్సిందేనట. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో తరచూ వాయిదాలు పడుతున్న మూడు రాజధానుల పిటిషన్లపై మరోసారి విచారణ జరిగింది. అయితే రెగ్యులర్ విచారణ జరపాలని గతంలో నిర్ణయించిన హైకోర్టు తాజాగా 23 ఆగస్టుకు వాయిదా వేసేసింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ కూడా ఆమోదించారు. అయితే ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ ఓ స్థాయి వరకు జరిగిన తరువాత ఈ ఏడాది జనవరిలో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో విచారణ పూర్తిగా మొదటికి వచ్చింది. ఆ తర్వాత చీఫ్ జస్టిస్గా వచ్చిన జస్టిస్ అరూప్ గోస్వామి రెగ్యులర్ విచారణకు సిద్ధమయ్యారు. మూడు రాజధానుల పిటిషన్లపై మార్చిలో విచారణ ప్రారంభించిన జస్టిస్ అరూప్ గోస్వామి ధర్మాసనం ఆ తర్వాత విచారణను మే 3కు వాయిదా వేసింది. మరోసారి విచారణ జరిగినా తిరిగి 23 ఆగస్టుకు వాయిదా వేసింది. దీంతో రాజధానుల తరలింపు వ్యవహారం మరింత ఆలస్యం కాబోతోంది. ఆగస్టులో విచారణ ప్రారంభమైనా అది ఎప్పటికెలా పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో వచ్చే ఏడాది రాజధాని తరలింపు జరుగుతుందా లేదా అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది.